ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు, ఈ 9 కలిసి మకర రాశి. అలాగే బో జ జి జు జే జో ఖ గ ఘి ఈ 9 అక్షరములు వారి వారి పేరుల్లో మొదటి అక్షరం గల వారందరికీ కూడా ఈ మకర రాశి ఫలితాలు వర్తిస్తాయి. ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 2, రాజపూజ్యం 2, అవమానం 4. సంవత్సరం మధ్యలో కొంత మానసికమైనటువంటి చికాకులు ఏర్పడవచ్చును. శ్రవణ నక్షత్రం వారికి సంవత్సరం ఆరంభంలోనూ సంవత్సరం మధ్యలోనూ విశేషంగా ఉన్నప్పటికీ, విశేషమైన సౌఖ్యం ఉన్నప్పటికీ సంవత్సరాంత్యంలో కొంత వారి వారి వృత్తి వ్యాపారాలలో స్వల్ప ఫలితాలనే పొందుతారు. ఇక ధనిష్ట నక్షత్రం వారికి ఈ సంవత్సరం ఆరంభంలోనూ సంవత్సర మధ్యలోనూ సామాన్యంగా ఉండి సంవత్సరాంతంలో విశేషమైనటువంటి లాభాన్ని పొందుతారు. ఇక ఈ మకర రాశి వారికి గురు బృహస్పతి సంవత్సరం ఆరంభంలో నవంబర్ 4వ తేదీ వరకు కూడా 11వ స్థానంలో ఉంటాడు. ఆ తర్వాత నవంబర్ 4 నుంచి 12వ స్థానంలో ఉంటాడు. 11వ స్థానంలో ఉన్నప్పుడు ఏకాదశస్థు గోవిందం కింకరోతి నవగ్రహం, అంటే 11వ స్థానంలో బృహస్పతి సంచారం వలన మిగతా నవగ్రహాల పాప ఫలితాలన్నీ కూడా ఈ బృహస్పతి తొలగించేస్తాడు. అంతటి ఆనుకూల్య ఫలితాలను బృహస్పతి నవంబర్ 4వ తేదీ వరకు అందిస్తాడు. ఆ తర్వాత 12వ స్థానంలో సంచరించడం వలన కొంత మిశ్రమ ఫలితం ఉంటుంది. ఇక వీరికి శని వలన ఏలినాటి శని ప్రారంభ దశలో ఉంటారు. ఆ తర్వాత 23 జనవరి తర్వాత ఏలినాటి శని మధ్య దశలో ఉంటారు. ఈ విధంగా శని వలన మకర రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ప్రతికూల ఫలితాలే ఉంటాయి. ఇక రాహు సంవత్సరం అంతా కూడా 6వ స్థానంలో ఉండడం వలన శుభ ఫలితాలను, కేతువు 2వ స్థానంలో ఉండడం వలన కొంత ప్రతికూల ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది, అలా ఇచ్చే అవకాశం ఉంది. ఇక వీరికి సాముదాయకంగా ఈ సంవత్సరం శుభకార్యముల మూలకంగా ధనవ్యయము, సర్వత్రా అనుకూలము, కార్యసిద్ధి, యశోవృద్ధి, శత్రునాశము, మంచి ఆలోచనలను, నూతన కృషి వలన లాభము, మనస్సౌఖ్యము, రుణబాధలు తీరుట, బుద్ధి కుశలత, విశేష సౌఖ్యము, శత్రునాశము, భూలాభము, గృహలాభము మొదలైనటువంటి శుభ ఫలితాలు, నూతన వస్తుప్రాప్తి, శత్రుక్షయము, ప్రముఖులతో కలయికలు, ఉల్లాసము, పరోపకారమయందు ఆసక్తి, నూతన పరిచయాలు, ఉద్యోగ వ్యాపారాలలో క్రమక్రమంగా అభివృద్ధి మొదలైనటువంటి శుభ ఫలితాలు విశేషంగా కలుగుతాయి. అలాగే వీరికి ప్రతికూల గ్రహముల ప్రభావం వలన గృహమందు అశాంతి, అపకీర్తి, బుద్ధి చాంచల్యము, బంధువిరోధము, నేత్రబాధ, ప్రవాసము, యత్నకార్య విఘ్నము, రుణదాతల నుండి ఒత్తిడి, మతి మరుపు, అతి కోపము, దేహజాడ్యము, సంతానంలో ఒకరు లేదా ఇద్దరికి కొంత అనారోగ్యము, పని ఒత్తిడి మొదలైనటువంటి ప్రతికూల ఫలితాలు కూడా కలిగే అవకాశం ఉంది. వీరు ప్రతికూల ఫలితాలను తొలగించుకున్నటకై శనికేతువులకు జపాదులను ఆచరించి అలాగే గణపతిని విశేషంగా ఆరాధించినట్టయితే వీరికి ప్రతికూల ఫలితాల ప్రభావం తగ్గి అనుకూల ఫలితాలు కలగవచ్చు. చూశారు, మకర రాశి వారు వినాయకుడిని ప్రార్థన చేయాలి అన్నారు. ముదకరార్థమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసిలోకరక్షకం అనాయకైక నాయకం వినాశితే భదైత్యకం నతాశుభాసునాశకం నమామితం వినాయకం. అలా వినాయకుడిని చక్కగా ప్రార్థన చేయండి. కార్యాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తాడు వినాయకుడు. మీ కార్యాలన్నీ కూడా శుభం.